ఆ నలుగురెవరు అంతఃపుర గుట్టు రట్టయింది అనేది ప్రజల్లో చర్చ జరుగుతోంది. ఆ నలుగురు గురించి కూడా మనం డీటెయిల్స్ కూడా చెప్పడం జరిగింది. వాళ్ళని కూడా ఖచ్చితంగా విచారిస్తే పూర్తి డీటెయిల్స్ తెలుస్తాయి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి వివేకానంద రెడ్డి 2 గంటల 30 నిమిషాలకు మరణిస్తే 4 గంటలకే తెలిసింది అని మీరు కూడా ఇందాక ప్రస్తావించారు. సో నిన్న టంసాని ఏం చెప్తారు సార్? అవును, అది నిజంగా. ఈరోజు ఒక పక్క అరెస్ట్ అవుతుందా అవదా అనుకుని జనాల సందిగ్ధ అవస్థలో ఉన్న పరిస్థితుల్లో నిజంగా యాస్ యు సెడ్ ఒక దిక్సూచి లాగానే ఈరోజు ఉదయం ఆంధ్రజ్యోతిలో అంటే నిన్న నైట్ చెప్పింది. ఈరోజు మరింత వివరంగా న్యూస్ పేపర్లో కూడా వచ్చింది. డెఫినెట్గా ఈ కేసు విచారణకి ఇది ఒక మంచి పాయింట్. ఎవరైతే ఆ నలుగురు అందులో ఉన్నారో అంటే జగన్మోహన్ రెడ్డి గారు కాకుండా ఉమారెడ్డి వెంకటేశ్వర్లు గారు, మన ఎక్స్ చీఫ్ సెక్రటరీ అజయ్ కల్లం గారు, కృష్ణ అని ఇప్పుడు అడ్వైజర్గా ఉన్నాడు సోమ్యాజుల్ గారు అబ్బాయి, వీళ్ళందరినీ కూడా పిలవాలి. ఎందుకంటే 4వ వ్యక్తి కృష్ణమోహన్ రెడ్డిని పిలిచారు ఆల్రెడీ. వీళ్ళు ముగ్గురితో పాటు జగన్మోహన్ రెడ్డి అండ్ వారి శ్రీమతిని కూడా, ఎందుకంటే ఆవిడ కూడా ఫోన్ వచ్చింది కాబట్టి. ఈ 4:30 కన్నా ముందేమన్నా ఫోన్ వచ్చిందా, 4:30 ఫోనేనా, ఎంత స్పష్టంగా వాళ్ళకి చెప్పారు అని ఒక పేరున్న పత్రిక, ప్రజల్లో ఎప్పటి నుంచో ఎన్నో సంవత్సరాలుగా దశాబ్దాలుగా ఉన్న పత్రిక అండ్ ఛానల్ చెప్పారు అంటే డెఫినెట్గా సిబిఐ ఆ దిశగా కూడా కంపల్సరీగా విచారణ చేయాల్సిన అవసరం ఉంది. రాజుగారు, అట్లాగే మీరు అన్నట్టుగా ఆ రోజు ఉదయం ఇంకా ఏమైనా ఫోన్ కాల్స్ వచ్చాయా అని మీరు అడుగుతున్నారు. మనం లాస్ట్ టైం సిబిఐ వాళ్ళు కూడా చెప్పారు, నవీన్ ఎవరైతే భారతికి సంబంధించి వ్యక్తిగత సహాయకుడు, నవీన్కి రాత్రి 11 గంటల నుంచే చాలా ఫోన్స్ వచ్చాయి, ఆయనకి చాలా కాల్స్ అయితే ఈ నంబర్కి వెళ్ళినట్టుగా తెలుస్తోందని కూడా చూసాం మనం. హలో సార్, వినబడుతోంది సార్? నవీన్కి కూడా చాలా సార్లు, నవీన్కి భారతి వ్యక్తిగత సహాయకుడు, నవీన్కి కాల్స్ చాలా వెళ్ళాయి అనే మాటలు కూడా చాలా మంది చెప్తా వస్తున్నారు కదా. సో అలా వెళ్ళి ఉండొచ్చు కదా ఇంతకు ముందు, అంతకు ముందు కూడా ఆ 2:30 ఎన్ని వెళ్ళినాయి అనేది తెలియదు, కానీ కాల్స్ వెళ్ళినాయి అన్న ఉద్దేశం మీదే నవీన్ పిలవడం జరిగింది. అవును, లేదంటే నవీన్ పిలవాల్సిన అవసరం అయితే లేదు. సో నవీన్ పిలిచారు అంటే కాల్స్ డెఫినెట్గా వచ్చినాయి. ఈ 4:30 ఒక కాల్ వచ్చిందని జగన్మోహన్ రెడ్డి గారు స్పెసిఫిక్గా పైకి వెళ్ళారు కాబట్టి, పైకి వెళ్ళి వచ్చి చెప్పారు కాబట్టి, ఆ ఏదైతే కాల్ వచ్చిందో భారతీ రెడ్డి గారికి నవీన్ ఫోన్కి, అది 4:30 వచ్చిందా లేకపోతే దానికన్నా ముందే వారికి తెలిస్తే వారు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి ఇన్ఫామ్ చేయడానికి పైకి పిలిచి చెప్పారా, ఇవన్నీ వారితో మాట్లాడితే కానీ తెలీదు. ఏదేమైనా 6:30 నాకు తెలిసింది, అప్పుడు దాకా నాకు తెలియదు అన్న అవినాష్ రెడ్డి గారి వాదన తప్పు అన్నది క్లియర్గా ఇప్పుడు ప్రూవ్ అయింది. మళ్ళీ జమ్మలమడుగు మీటింగ్కి నేను వెళ్తున్నాను, అక్కడ ఒక కొంతమంది పార్టీలో జాయిన్ అవుతున్నారు అవినాష్ పదే పదే చెప్తా ఉన్నారు, కానీ సిబిఐ వాళ్ళు కూడా చెప్పారు 500 మీటర్ల దూరంలోనే ఉన్నారు అని. ఆయన అవినాష్ చార్జ్ అవినాష్ 500 మీటర్ల ఆయనైతే అదే పాద పాటే పడుతున్నారు, నేను బయలుదేరాను, నేను జమ్మలమడుగు వెళ్ళే దారిలో ఉన్నాను, మధ్యలో తిరిగి వెనక్కి రాకుండా కొంచెం లేట్ అయితే నేను వెళ్ళిపోయేవాడిని, అనవసరంగా వచ్చాను, ఇటువంటి మాటలే మాట్లాడుతున్నారు. బట్ అసలు ఉదయ్ కుమార్ రెడ్డి అన్న ఆయన ఇంతకు మధ్యలో 3:30 వచ్చి కొన్ని ఫోటోలు తీసినట్టుగా కూడా గతంలో కొన్ని నేను ఆ సిబిఐకి ఇచ్చిన కొందరు ఇచ్చిన స్టేట్మెంట్స్లో చదివినట్టు నాకు గుర్తు. అంటే ఆయన ఏదైతే మృతదేహం ఫోటోలు తర్వాత ఇనాయతుల్లా అన్న ఆయన ఇచ్చాడో దానికన్నా ముందే అరౌండ్ 3:30 ఆ ప్రాంతాల్లో ఎప్పుడైతే అతని ఇంట్లోంచి బయలుదేరి వచ్చాడో, అతని ఇల్లు కూడా పరిసర ప్రాంతాలే, ఏదో చిన్న పల్లెటూరే కదా అది, కొంచెం పెద్ద పల్లెటూరు, మేబీ 2-3 నిమిషాలు పడుతుంది. సో అతను ఫోటోలు తీసి
వీళ్ళింటికి అదే వీళ్ళకి ఫోన్లో చూపెట్టినట్టుగా గతంలో కొందరు సాక్షులు చెప్పారు మేము ఫోటోలు చూసాము అని సో అంటే ఈ 6:30కి వీళ్ళు అక్కడికి వెళ్ళి చూడక ముందే చూసినట్టు ఆ ఫోటోస్ బట్ 4:30కి జగన్మోహన్ రెడ్డి గారు ఈ నలుగురికి చెప్పినట్టుగా ఉన్న ఇవాళ ఆంధ్రజ్యోతి పేపర్లో వచ్చింది గుండెపోటనే చెప్పారు అవును సో 4:30కి గుండెపోటు అని చెప్పారు అంటే బహుశా అప్పుడే గుండెపోటు అనే ఒక ఒక స్టోరీకి అంకురార్పణ జరుగుండొచ్చు ఆ స్టోరీకి అనుగుణంగా తదనుగుణంగా ఆ దానికి తగ్గట్టు ఆ కట్లు కట్టడాలు కానీ ఇవన్నీ కూడా జరిగి ఉండొచ్చు సరే ఎందుకు గుండిపోటు అన్నది సరే ఈ కథనం ప్రకారం 4:30కి జగన్మోహన్ రెడ్డి గారి నోట్లోంచి వచ్చింది ఫస్ట్ ఆ తర్వాత అదే కథను వాళ్ళు కంటిన్యూ చేశారు సుమారు 10:30 వరకు కూడా సాక్షి ఛానల్లో ఇదే మాట చెప్పారు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డికి గుండెపోటు గుండెపోటు అని చెప్పింది ఎవరు మొదటగా ఎవరు చెప్పారనేది కూడా తెలియాలి అవును మొదటగా గుండెపోటు అవినాష్ రెడ్డి గారు లాయర్ ఏమన్నా అంటే మొన్న కోర్టులో అందరూ గుండెపోటు అంటున్నారు కదా అని ఈయన కూడా గుండెపోటు అనేసాడని అన్నాడు ఇవాళ ఇంకొకటి ఏంటంటే ఒక 5 రోజుల క్రితం ఈ పిఏ కృష్ణారెడ్డి ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు ఆర్టీవీ అని ఒక ఛానల్లో అందులో అతను స్పష్టంగా చెప్పడం జరిగింది ఎర్ర గంగిరెడ్డి ఇదేంటండి ఇంత ఎంత రక్తం పోయిందంటే కక్కును ఉంటాడు లేవయ్యా అన్న అంట కక్కు ఎంత రక్తం కక్కటం ఏంటండి మొత్తం అంతా రక్తంతో నిండిపోయింది పైగా పైన పక్కనున్న గోడలకు కూడా చిందింది అంటే గోడకు తలకాయ కొట్టుకుని ఉంటుంది లేవయ్యా అన్న అంట సో అలా చెప్పి గుండెపోటు అని గుండెపోటు అయి ఉంటుంది రక్తం కక్కుంటాడన్నది ఇతను ఎర్రగంగిరెడ్డి అన్నట్టుగా పిఏ కృష్ణారెడ్డి ఆర్టీవీ అనే ఛానల్లో 5 రోజుల క్రితం చెప్పడం జరిగింది సో అంతా వీళ్ళంతా కలిసి ఎర్రగంగిరెడ్డి ఆ మొత్తం అప్పుడు ఎవరైతే లోపలికి వచ్చి ఆ బోల్ట్ వేసి ఇదంతా వసిపూసి మారేడుకాయ చేద్దామని చూశారు ఆ లోపల ఉన్న వాళ్ళందరూ కూడా ఈ గుండెపోటు స్టోరీకి అనుగుణంగానే చేశారు అది క్రిస్టల్ క్లియర్గా ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ఈరోజు ఆంధ్రజ్యోతి కథనంలో వచ్చిందో 5 రోజుల క్రితం కృష్ణారెడ్డి చెప్పిందైనా ఎప్పుడో దస్తగిరి చెప్పిందైనా అసలు అన్నిటికన్నా ముందే జగన్మోహన్ రెడ్డి గారు ఏదో చూసినట్టు ఆ హత్య జరిగిన రోజు సాయంత్రం 5:30-6 గంటలకి ఆయన చెప్పింది కూడా మోర్ ఆర్ లెస్ అన్ని పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతున్నాయి సో ఇట్ ఈస్ క్లియర్ కట్గా ఇట్స్ ఎ పొలిటికల్ మర్డర్ అనేది అర్థమవుతుంది సో ఒరిజినల్గా సింపతి ప్లాన్ అన్నది లేదు ఒరిజినల్ ప్లాన్ ఏదో గుండాకి చనిపోయాడు వదిలించుకోవాలనుకున్నారు వదిలించుకున్నారు అంటే ముందు ప్రయత్నం చేశారు కదా సార్ గుండెపైన కుట్ల భాగవతం గుండెపైన పిడిగుద్దులతో గుద్దారు అంటే గుండెపోటు వచ్చే విధంగా ప్రయత్నం కూడా చేసినట్టుగా తెలుస్తోంది చాలా మంది చెప్తున్నారు కదా అవన్నీ చేస్తారు ఎందుకంటే ఇప్పుడు నేను నాకు హార్ట్ సర్జరీ అయిన తర్వాత కదా హార్ట్ సర్జరీ అయిన 4 నెలల్లో నన్ను అరెస్ట్ చేసి తీసుకెళ్లారు నా గుండెల మీద కూడా కూర్చున్నాడు ఒకడు ఆ కూర్చున్న ఆ ప్రెషర్కి మంచం కోలు 2 ఇరిగిపోయి ఆ ఇరిగిపోయిన మంచాలన్నీ అక్కడే ఉన్నాయి అప్పుడు తర్వాత వీళ్ళందరూ అసలు మొత్తం కెమెరాలు తీసేశారు అన్నీ తీసేశారు అప్పుడే బేసిక్గా వాళ్ళు ఎంత క్రూయల్ ఎంత వరస్ట్ ఫెలోసో ప్రత్యక్షంగా నాకు తెలుసు కాబట్టి నేను దీని గురించి వాళ్ళ నేచర్ తెలుసు కాబట్టి పోలీసుల్ని ఎలాగ వాడుకున్నారు ఎంత దారుణంగా వాడుకున్నారు నన్ను కొట్టే విషయంలో అప్పుడు ఆ వీడియో కూడా అతను ప్రత్యక్షంగా చూడటం ఇవన్నీ నాకు నా కళతో నేను చూశాను కాబట్టి ఐ కెన్ అండర్స్టాండ్ ద సిచ్యువేషన్ అతను పాప వివేకానంద రెడ్డి గారిని ఎంత టార్చర్ చేస్తుంటారో అని గుండెపోటు అనేది ఒరిజినల్ స్కెచ్ మరి సబ్సిక్వెంట్గా మరి అతను పెనుగులాడతాము మరి అతను గట్టిగా ఉంటాం వాట్ ఎవర్ మే బి ద రీజన్ అంత దారుణంగా నరికి చంపటం అత్యంత క్రూరం మళ్ళీ దాన్ని ఇప్పుడు అంతకన్నా దారుణం ఏంటంటే
అపనసపం తెలియని ఆ అమ్మాయి మీద అల్లుడు మీద వీళ్ళిద్దరూ ఆస్తి కోసం చంపారని అరే వాళ్ళకున్న ఆస్తి అంతా సార్ రాజుగారు దానికోసం కోటాను కోట్లు అడ్వాన్సులు ఇచ్చి పైగా అవినాష్ రెడ్డి గారి సొంత మనుషులకి ఇచ్చి చంపిస్తారా రాజుగారు ఒక్క నిమిషం వివేకానంద రెడ్డి అంటే ఇక్కడ ఉన్న వ్యక్తిని విమర్శ చేసుకుని చేశారు మీరు అన్న అంశానికి సంబంధించి ఉమాశంకర్ రెడ్డి మీరు అన్న అంశానికి సంబంధించి ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమంలో వివేకానంద రెడ్డి ఏమన్నారో చూద్దాం ఆస్తి కోసం అని చెప్పి వీళ్ళు చెప్తా ఉన్నారు కదా ఒకసారి ఆయన ఏమన్నారో ఒక చిన్న క్లిప్ సార్ అవును ఒక చిన్న క్లిప్ ఓకే ఓకే అమెరికాలో సుఖంగా ఉన్న మీ పిల్లల్ని తీసి ఉన్న ఏకైక కూతురు వాళ్ళని తీసుకొచ్చేసారు ఇక్కడికి ఆయన ఎందుకు వచ్చినట్టు అట్లా వాళ్ళని ఎందుకు తీసుకురావచ్చుకున్నారు ఇక్కడికి హైదరాబాద్ వాళ్ళు నేను సింగిల్ అవుట్ అయితానేమో ఫ్యామిలీలో అని రొంత వాళ్ళే వచ్చినట్టున్నారు సో మీకు అండగా అండగా అంటే మోరల్ సపోర్ట్ కావాల్సి వస్తుందని దే ఆర్ కంఫర్టబుల్లీ ప్లేస్డ్ ఇక్కడికి వచ్చినా అక్కడ ఉన్నా వాళ్ళు ఈ ప్రపంచంలో ఎక్కడైనా కానీ లక్షణంగా బతకడానికి కావాల్సిన మంచి విద్యా బుద్ధులు ఉన్నాయి వాళ్లకు పొలిటికల్ లెగసీ కావాలనుకునే వాళ్ళు కాదు ఆస్తి లెగసీ కావాలనుకునే వాళ్ళు కాదు నేనేదో సంపాదించి పెట్టాలనుకునే వాళ్ళు కాదు అబ్సల్యూట్లీ దే ఆర్ వాళ్ళ వ్యాపకాలు వాళ్ళ వృత్తి వాళ్ళది సడన్ గా ఇప్పుడు ఇట్లాంటి వాతావరణం తీసుకొచ్చుకున్నారు కానీ అమెరికాలో సుఖంగా ఉన్న మీ పిల్లల్ని తీసి ఉన్న ఏకైక కూతురు వాళ్ళని తీసుకొచ్చేసారు ఇక్కడికి ఆయన ఎందుకు వచ్చినట్టు అట్లా వాళ్ళని ఎందుకు తీసుకురావచ్చుకున్నారు ఇక్కడికి హైదరాబాద్ వాళ్ళు నేను సింగిల్ అవుట్ అయితానేమో ఫ్యామిలీలో అని రొంత వాళ్ళే వచ్చినట్టున్నారు సో మీకు అండగా అండగా అంటే మోరల్ సపోర్ట్ కావాల్సి వస్తుందని దే ఆర్ కంఫర్టబుల్లీ ప్లేస్డ్ ఇక్కడికి వచ్చినా అక్కడ ఉన్నా వాళ్ళు ఈ ప్రపంచంలో ఎక్కడైనా కానీ లక్షణంగా బతకడానికి కావాల్సిన మంచి విద్యా బుద్ధులు ఉన్నాయి వాళ్లకు పొలిటికల్